కష్టపడి బంగారం ఇచ్చారండి ఆడతల్లు అందరూ. ఆడలకు బంగారం అంటే ఎంత పిచ్చారు మీకు, అయిన వారు బంగారం ఇచ్చారు. కార్యక్రమాలు జరిగితే పక్కింటే బంగారం తెచ్చుకుని పెట్టుకునే వీరు, ఈ చర్చి కడుతున్నాం, సంఘాన్ని కడుతున్నాం, మా దగ్గర డబ్బులు లేవంటే తెచ్చి తాకట్టు పెట్టండి అవసరమైతే అని ఇచ్చాను. ఈ తేగమంత వ్యర్థమా అని చెప్పండి. బంగారం తాకట్టు పెట్టి తెచ్చాం, మిగిలిన వారు సేవపూర్తిగా మిగిలిన వారు ఇచ్చారు. మహేష్ 50 ఏళ్ళు ఇస్తే మిగిలిన వారు 20, 30, 40 ఇచ్చారు. దాని అంతటినే కలిపి ఇక్కడ కడితే దీని ఆకారం వచ్చింది, అవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఒకవేళ వేస్ట్ అయిపోయినా ఒక విషయం మాత్రం మిస్ అవ్వదు తెలుసా, నేను దేవునికి ఇస్తున్నానన్న ఫీలింగ్తో ఉంటే వాడికి ఆ ఫలం పోదు. భలే సేవ చేస్తున్నారండి బ్రదర్, మీరు గొప్ప సేవ చేస్తున్నారు అనాలి పరిసరకుడిని. భలే సేవ చేస్తున్నారండి పరిసర ప్రాంతాల్లో దొరుకుతున్నప్పుడు అతన్ని వెంకరేజ్ చేయాలి. గొప్ప సేవ అండి మీరు చేసేది దేవుని కొరకు. నిజాయితీగా మీ యొక్క అసూలు భాష విధానం బాగుంటుంది బ్రదర్, చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేయడం ఎంకరేజ్ చేయాలండి. అలా చేయకుండా ఏం సేవ చేస్తున్నారు నువ్వు ఇక్కడ ఉండిపోయి అంటే, ఏం సేవ చేస్తున్నావయ్యా అంటే, ఇంకేటంటే నేను మానేసి ఇప్పుడు నేను ఏం చేయను, ఉద్యోగం చేసిన పెళ్లి చేసిన పిల్లలు కన్నా విషయం ఏంటంటే, ఈ అన్న ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం పబ్లిక్ స్పీకర్గా బయటికి రావడం మొదలుపెట్టింది ఎవరు అవకాశమో చెప్పినది, అర్జున్ రాజు. నిజం ఆ రోజు వాళ్ళలో లేని చెడ్డ గుణాలు ఏంటంటే, ఉపదేశం వెళ్ళడం తప్ప మనిషి వెళ్ళడం ముఖ్యం కాదు. ఆ మంచి వాతావరణమే ఈరోజు ఒక మంచి వాతావరణం కాదు. అంటే స్పీకర్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఎవరి ముందు చెప్పాలి, ఎవడ కనబడాలి కాదు, ఇక్కడ ఎవడ చెబితే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. మరి ముఖ్యంగా ఇక్కడ సంఘ కాపురులు ఎవరు లేరు, సంఘం ఇదే యూనిటీ, సంఘం ఐక్యత. ఇక్కడ వన్ మ్యాన్ సోల్ ఉండవు, ఉండకూడదు, అది ఉంటే సంఘం అవ్వదు. కనుక నా జత పనివారు, నా సహోదరులు, నాకు ఇష్టలు, 11 సంవత్సరాలుగా నాతో జర్నీ చేస్తున్నవారు అన్న రాజశేఖర్ కానీ, మీ మధ్య ఉన్న అర్జున్ రాజు కానీ, మాకు సంఘ పెద్దగా ఉన్న చిన్నా గారు కానీ, వీళ్ళందరి ప్రోద్బలం, వీళ్ళందరి యొక్క ఆలోచన ఈరోజు ఈ రూపం. కనుక జేమ్స్ అన్నవాడు ఒక్కడికి దక్కడానికి వీలు లేదు, జేమ్స్ అన్నవాడు ఒక్కడికి దక్కడానికి